నమస్కారం. లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞం కార్యక్రమానికి స్వాగతం. సాయిబాబాకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి సమాధానాలు తెలుసుకోండి. అలాగే మీ సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పరబ్రహ్మ కాశీ విశ్వనాథం గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు చెప్పండి, సాయి జీవనోపాధి గురించి తెలియజేయండి. సాయి యొక్క తత్వం ప్రార్థన చేసుకుందాం. ఓం సదానింభవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం శ్రీ సాయినాథాయ నమః. లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞంలో భాగంగా పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నటువంటి సాయి జీవనోపాధి, అంటే లక్ష కోట్ల సాయినామాన్ని ప్రతి గృహములో ఒక లక్ష నామాన్ని చేయించటానికి ఆ నామ ప్రచారంగా ఏర్పాటు చేస్తూ పరబ్రహ్మచారి ట్రస్ట్ ద్వారా వారికి జీవనోపాధిని కలిగింపజేస్తుంది. ఎలా అన్నట్లయితే, పదో తరగతి చదివి ఆ పైన చదువుకున్నటువంటి వారికి ఈ సాయి జీవనోపాధి ఉంటుంది. కులమత భేదం లేదు, ఎవరైనా సరే దీంట్లో పాల్గొనవచ్చు. దీంట్లో పాల్గొనేటువంటి వారు ముందుగా బాబా భక్తులై ఉండాలి, బాబా మీద పరిపూర్ణ విశ్వాసం ఉండాలి. అటువంటి వారికి మొట్టమొదటి అవకాశం కల్పిస్తుంది పరబ్రహ్మచారి ట్రస్ట్. ఈ యొక్క సాయి సేవ ఎలా చేయాలి అన్నట్లయితే, చేరినటువంటి ఉద్యోగస్తులు, ప్రతి గృహంలో కూడా సాయి భక్తులు ఉన్నటువంటి వారి గృహంలో ప్రేమపూర్వకంగా వారి యొక్క వారి చేత ఒక లక్ష నామాన్ని చేయించాలి. ఏ విధంగా చేయించాలంటే, ఒక కేజీ బియ్యంతో కానీ లేకపోతే గోధుమలతో కానీ జపమాలతో కానీ చేయించాలి. ఇవి చేసినవన్నీ కూడా మళ్ళీ సెప్టెంబర్ 10వ తారీఖు వరకు చేయమని చెప్పి, తదుపరి అక్టోబర్లో జరిగేటువంటి కార్యక్రమంలో ఈ చేసినటువంటి అన్నీ కూడా అక్కడ అన్నదానానికి ఉపయోగిస్తారనేసి సాయి భక్తులకు తెలియజేయాలి, ఈ సాయి జీవనోపాధి అనేటువంటి వాళ్ళు. కాబట్టి పరబ్రహ్మచారి ట్రస్ట్ ద్వారా సాయి జీవనోపాధి అనేటువంటిది మహత్తరమైనటువంటి కార్యక్రమం. దానిలో కులమత భేదం లేదు, ఎవరైనా సరే చేరవచ్చు అనేసి మేము తెలియజేస్తున్నాం. దీనికి 10వ తరగతి చదివి ఆ పైన చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం మేము కలిగింపజేస్తున్నాం. ఓకే గురుగారు. అలాగే బాబా వారు దీనిలో చెయ్యి ఎందుకు పెట్టారంట? షిరిడి సాయిబాబా వారు ఒకరోజు దుని దగ్గర కూర్చున్నారమ్మ. ఆ దుని దగ్గర కూర్చున్నప్పుడు ఆ రోజు ఏంటంటే ఘనత్రయోదశి అంటారు, ఘన చతుర్దశి త్రయోదశి అంటారు, అమావాస్యకు ముందు రోజు. ఇది సుమారుగా 1910వ సంవత్సరంలో అలా జరిగి ఉండొచ్చు బహుశా. అప్పుడు బాబావారు చలి కాచుకోవటానికి దుని దగ్గర ఉన్నారు. ఆ దున్నులు ఎప్పుడూ కట్టెలు వెలుగుతుంటాయి కాబట్టి కట్టెలు కూడా వేశారు. ఆ విధంగా వేస్తూ ఉన్నటువంటి సమయంలో ఎందుకో హఠాత్తుగా చేయి పెట్టేశారు. అక్కడ ఉన్నటువంటి భక్తులు చూశారు, చూసి ఏంటి ఇప్పుడు హఠాత్తుగా బాబావారు చేపెట్టారనేసి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఇద్దరు వచ్చేసేసి ఆయన్ని బాబావారిని నడుము పట్టుకొని గట్టిగా లాగి పెట్టారు. బాబా ఏమిటి మీరు చేయిబెట్టారు అనేసి అడిగారు. అప్పుడు బాబావారు చిరునవ్వుతో నవ్వి, నాయన ఏం లేదు నాయన, ఒక కమ్మరి తల్లి వారు కొలిమి చేస్తూ ఉన్నారు. ఆ కొలిమి చేస్తూ ఉంటే ఆమె తన భర్త కొలిమి చేస్తున్న సహాయం చేస్తూ తన బిడ్డలో ఒక చిన్నపిల్ల ఉంది. ఆ బిడ్డని భర్త పిలిచాడని తొందరతో అక్కడ చేసేటువంటిది ఆమె వెంటనే లేచింది. వెంటనే లేచేసరికి ఆమె చేతిలో ఉన్నటువంటి పిల్లగాడు ఆ దున్నిలో పడటం జరిగింది. ఎప్పుడైతే పడ్డాడో ఆమె బాబా అని ఒకసారి కేకేసేసరికి బాబావారు అక్కడ ఉన్నటువంటి సమయంలో హఠాత్తుగా ఆ చేయి పెట్టేసేసి ఆ పిల్లగాడిని కాపాడటం జరిగింది. అటువంటి మహత్తరమైనటువంటి సంగతి చూసేసరికి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. తర్వాత బాబావారు చెబుతారు, అయ్యా నా చేయి కాలితే కాలింది, నేను ఒక పిల్లగాన్ని నేను కాపాడాను, ఒక తల్లిని కాపాడానేసి తెలియజేశారు. కాబట్టి ఇది బాగుంది. ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో హలో సాయిరామమ్మ. హలో, లైన్ కట్ అయినట్లుంది గురువు గారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో నమస్తే అమ్మ, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
కర్ణాటక నుంచి అండి. నా పేరు గీత అండి. ఓకేమ్మా, మీరు సాయిబాబా భక్తులేనా? అవునండి, చేస్తున్నామండి. అది కిలో బియ్యం తీసుకుని సాయినామం చేయమని చెప్తున్నారు. మాట్లాడండి గురువు గారితో. చేస్తున్నామండి అంటే రోజు ఒకే టైం చేయాలండి? ఎప్పుడైనా ఖాళీ టైంలో ఎప్పుడైనా చేసుకోవచ్చా? అదేనమ్మా, మీరు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేయొచ్చమ్మా ఈ నామం. మీరు కేజీ బియ్యం తీసుకొని సెప్టెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ కేజీ బియ్యాన్ని రోజు కొంచెం సేపు సమయం తీసుకొని ఆ చేసే సమయంలో బాబా మీద శ్రద్ధ పెట్టి చేయండమ్మా. ఈ నామస్మరణ అయిన తర్వాత మనకు స్క్రీన్ మీద కనబడేటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసేసి, ఫోన్ నెంబర్ రాసి పెట్టుకున్నమ్మా ఇప్పుడే, ఆ ఫోన్కి ఫోన్ చేసేసి మీరు ఎక్కడున్నారో తెలియజేస్తే మన పరబ్రహ్మచారుడు ట్రస్ట్ ద్వారా సిబ్బంది మన దగ్గరకు వచ్చేసి, సాయి భక్తులు మీ దగ్గరకు వచ్చేసేసి మీకు సిరిడిలో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా వివరాలన్నీ కూడా తెలియజేసి మీరు చేసినటువంటి ఆ నామబియ్యాన్ని అక్కడ వచ్చినటువంటి మహాత్ములకి లేకపోతే అన్నదానానికి ఉపయోగిస్తారమ్మా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరి గృహాలలో కూడా ఈ లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞంలో అందరూ చేస్తున్నారమ్మా. మీరు చేస్తున్నారనేసి మేము సంతోషిస్తున్నాం. అలాగని మీ బంధువులకి మీ స్నేహితులందరికీ కూడా తెలియపరచండి. ఇటువంటి అవకాశం మళ్ళీ మనకు రాదమ్మా, ఎందుకంటే శతాబ్ది అంటే 100 సంవత్సరాలు. మళ్ళీ మనకు 100 సంవత్సరాలు రావాలంటే ఈ సంవత్సరం అయిపోతే మళ్ళీ మనకు రాదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సాయినామాన్ని చేసే అవకాశాన్ని ఏర్పరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో సాయిరామ్ మేడం. సాయిరామ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుంచి. మీరంత నిదానంగా మాట్లాడితే ఎలా అండి? సాయిబాబాకు సంబంధించేటువంటి సందేహాలన్న గురువుగారితో మాట్లాడాలి. మాట్లాడండి. సాయిరామ్ స్వామి గారు. సాయిరామ్ చెప్పండి. సాయిరామ్ పుస్తకము ఏ సమయంలో రాస్తే మంచిది అని అడగాలి. ఇది మామూలుగా ఇది లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞం అండి. బియ్యంతో కానీ లేకపోతే గోధుమతో కానీ జపమాలతో కానీ స్మరణ చేయమని చెప్తున్నామండి. ఈ నామస్మరణ ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. గోధుమలు కానీ బియ్యం కానీ కనుక చేసినట్లయితే ప్రతి బియ్యపు గింజను ప్రతి గోధుమ గింజను ఓం శ్రీ సాయినాథాయ నమః అని స్మరణ చేసి బాబావారి ఫోటో పెట్టుకొని లేకపోతే ఒక ప్లేట్ పెట్టుకొని అక్కడ వేయాలండి. అవన్నీ కూడా ఒక కేజీ బియ్యం తీసుకున్నట్లయితే సెప్టెంబర్ 10వ తారీఖు సమయం ఉందండి. రోజు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ నిదానంగా ప్రేమపూర్వకంగా బాబావారికి శ్రద్ధతో చేయండి. దానివల్ల అమోఘమైనటువంటి శక్తి మనకు కలుగుతుందనేసి మనం చేసినటువంటి వాళ్ళందరూ భక్తులందరూ కూడా తెలియజేశారు. మీరు కూడా చేయండి, బాబావారి యొక్క కృపను మీరు పొందండి. ఓకే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో. హలో. హలో సాయిరామ్ అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లక్ష్మణరావు అండి. ఓకే అండి, మీరు సాయిబాబా భక్తులేనా? అవునండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. సాయిరామ్ చెప్పండి స్వామి. నమస్కారం గురుగారు. చెప్పండి చెప్పండి సాయిరామ్. హలో. ఎట్లా చేయాలి గురుగారు? మీరు గోధుమలతో కానీ బియ్యంతో కానీ లేకపోతే జపమాలతో కానీ, బియ్యం అయితే 1 కేజీ తీసుకోండి. ఆ కేజీ బియ్యం పరిశుభ్రంగా చేసేసి బాబావారి దగ్గర పెట్టేసేసి మేము కూడా లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞంలో 1 లక్ష నామాన్ని మేము చేస్తున్నామనేసి బాబావారికి విన్నవించేసి ప్రతి బియ్యపు గింజను కూడా ప్రేమతో శ్రద్ధతో ఓం శ్రీ సాయినాథాయ నమః అని స్మరణ చేసి ఒక ప్లేట్లో కానీ లేకపోతే బాబావారి పాదాల దగ్గర కానీ పెట్టండి. ఈ విధంగా రోజుకి మీరు సమయానుకూలంగా 1/4 గంట సేపు కానీ 1/2 గంట సేపు కానీ 1 గంట సేపు కానీ శ్రద్ధతో మీరు ఆ విధంగా చేయన్నానా సెప్టెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ 2 నెలల పాటు ఈ నామాన్ని స్మరణ చేయవచ్చండి. ఈ నామాన్ని ఎప్పుడు చేయాలనంటే ఉదయం చేయవచ్చు, మధ్యాహ్నం చేయవచ్చు, సాయంత్రం చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. ఆ చేసే సమయంలో శ్రద్ధతో చేయండి అనేసి చెప్తున్నాం. అలాగే ఈ నామం పెద్దవాళ్ళే చేయాలా ముసలివాళ్ళు చేయాలన్నట్లయితే చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా చేయవచ్చండి ఈ నామం. దీనికి కులం కానీ మతం కానీ ఎటువంటిది లేదు. కాబట్టి భగవన్ నామాన్ని ఎప్పుడు కూడా చేయండి అనేసి మేము తెలియజేస్తున్నాం. మీరు చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాం. ఓకే గురువు గారు, ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో. హలో. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది మందమారి అండి. ఓకే అమ్మా, మీరు సాయిబాబా భక్తులేనా? అవునండి. చాలా. మాట్లాడండి గురువు గారితో. సాయిరామ్ అండి. సాయిరామ్ చెప్పమ్మా. అంటే సుమారుగా 1 లక్ష అవుతుందండి, చేయండి.
అవసరం లేదండి, మీరు కేజీ బియ్యం తీసుకొని బాబా వారి దగ్గర పెట్టి మేము కూడా ఈ లక్ష కోట్ల సాయినామ జపజములో ఒక కేజీ బియ్యపు గింజలతో మేము నామస్మరణ చేస్తాము, ఒక లక్ష నామస్మరణ చేస్తాము అనేసి మీరు ప్రతి బియ్యపు గింజను కూడా ఓం శ్రీ సాయినాథాయ నమః అని స్మరణ చేయండి. చేసే సమయం వరకు శ్రద్ధతో చేయండి అనేసి తెలియజేస్తున్నామమ్మా. సాయిరా అవునమ్మా, సెప్టెంబర్ 10వ తారీఖు వరకు చేయొచ్చమ్మా. ఆ కేజీ బియ్యాన్నే సెప్టెంబర్ 10వ తారీఖు వరకు కూడా చేయొచ్చు. సాయిరా అంటే ఒక్కొక్కరు 1 లక్ష చేస్తే మనకే శక్తి కలుగుతుందమ్మా. లేదు మేము చేయలేము, మేము అందరం కుటుంబం మొత్తం చేస్తాము అన్నట్లయితే బాబావారికి తెలియజేయండి ముందుగానే. మేము కుటుంబం మొత్తం కూడా 1 లక్ష నామాన్ని స్మరణ చేస్తామని తెలియజేసి మీ కుటుంబంలో అందరూ కూడా కలిపి ఈ సాయినామాన్ని స్మరణ చేయండి అమ్మా. చేయమని చెప్తున్నానమ్మా. సాయిరా ఓకే గురుగారు. మరి గురుగారిని సంప్రదించాలనుకునే వాళ్ళు లైవ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. 24 గంటలు గురువుగారు అందుబాటులోనే ఉంటారు. గురువుగారు ఇప్పుడు కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అమ్మా, మీరు సాయిబాబా భక్తులేనా? మాట్లాడండి గురువు గారితో. సార్, నేను లక్ష కోట్ల నామ జపయజ్ఞం చేస్తున్నాను. మంచిదమ్మా. అయితే ఏదైనా సడన్ గా ఊరు వెళ్ళాల్సి వస్తే ఎట్లాగా? అదేనమ్మా, మీరు ఏదైనా అవసరమైనప్పుడు పరిస్థితులు ఊరికి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు బాబావారికి చెప్పండి ఒక మాట, నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత చేస్తానని చెప్పండి. లేదా మీరు ఆ ఊరికి పోయినా కూడా ఒక 2 రోజులు ఉండే మాట అయితే ఆ బియ్యపు గింజను కొంచెం మీరు తీసుకుని వెళ్ళండి. మీ వాళ్ళ బంధువులు ఇళ్లలో కూడా చేయండి, వాళ్ళకు కూడా మీరు వెళ్ళి వాళ్ళకు పుణ్యాన్ని కలగజేసిన వాళ్ళు అవుతారు. ఇది మంచి పని కాబట్టి వాళ్ళకు కూడా వెళ్ళేసి ఇలా చేయండి అనేసి మీరు కూడా చెప్పవచ్చమ్మా దీన్ని. ఓకే గురుగారు, పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ ఒక్కసారి తెలియజేయండి. ఇది పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ శిరిడి సాయిబాబా వారి శత ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటిది. పూర్వము అనేకమైనటువంటి సాయి కార్యక్రమాలు చేశాం. అయితే ఈ పరబ్రహ్మచారుల ట్రస్టు ప్రథమంగా ఏర్పడి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా 1 లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞం ఏర్పరిచింది. ప్రతి గృహంలో కూడా సాయినామము చేయించాలి. ఎందుకు అని అన్నట్లయితే సాయి కులమునకు మతానికి అతీతమైనటువంటి వారు. అలాగనే ఎవరిని పూజించాలి అన్నప్పుడు భగవంతుని పూజించండి అని తెలియజేసినటువంటి వారు. అలాగనే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే అంతటా ఉన్నటువంటి వాడు అనేసి బాబా చెప్పినటువంటి వారు. ఆయన ఏ రూపంతో పిలవాలంటే నీకు ఏ రూపమైతే ఇష్టమై ఉంటుందో ఆ రూపంతో పిలవచ్చని చెప్పాడు. ఎందుకనంటే భగవన్నామము అంటేనే సత్యధర్మములతో కలిగినటువంటి పేర్లు అవి అని అర్థం. ఆ నామాన్ని మనం స్మరణ చేసినట్లయితే భగవంతుడి యొక్క శక్తి చేత మన దోషములన్నీ కూడా నివారణ అవుతాయనేసి బాబావారు మనకు తెలియజేశారు. అటువంటి 1 లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞం మనం ఇప్పుడు ఏర్పరిచాం. ఈ లక్ష అంటే చెప్పుకున్నాం మొన్ననే, లక్ష్యాన్ని చేరుట భగవంతుడు మానవ శరీరాన్ని ఇచ్చినందుకు ఏం చేయాలి, ఈ లక్ష్యము మన గమ్యం ఏమిటి, 100 కోట్లు సంపాదించడమా లేకపోతే 4 పిల్లల్ని కంటమా అంటే కాదట, భగవంతుణ్ణి చేరటానికి ఈ మానవ శరీరం వచ్చింది. ఆ మానవ శరీరం ఉన్నంత వరకు కూడా ఏ విధంగా సాధన చేయాలన్నట్లయితే మనకు పెద్దలు చెబుతారు, శరీరం ఆద్యం కలు ధర్మ సాధన. శరీరం ఉన్నంత వరకు కూడా ఈ సాధన, ఈ శరీరంతో చేసేటువంటి పనులన్నీ కూడా ధర్మమైనటువంటి సాధన చెయ్యాలి అనేసి మనకి తెలియజేశారు. కాబట్టి బాబావారు మనకి కులమత భేదం లేకుండా ఆ సత్యధర్మాలని ప్రేమిస్తూ అందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించాలనేసి అహింసాభావమైనటువంటి నామస్మరణని మనకి కలిగింపజేశాడమ్మా. అందుకనే బాబావారు మనకు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు, సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి దైవం ఒక్కడే, అతను అందరి హృదయాలలో నివసించి ఉన్నాడు. ఆ లక్ష్యం ఏమిటి అంటే భగవంతుని చేరుట అనేసి దాన్నే 1 లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞం అనే పేరుతో చేస్తున్నాం. కాల్ తీసుకుందాం. హలో హలో, కాల్ కట్టినట్లుంది గురువు గారు. అయితే గురువు గారు, బాగోజీ షిండే సేవ ఎంత గొప్పది అని ఎంత అదృష్టవంతుడో తెలియజేయండి. అవునమ్మా, బాబా వారి దగ్గర 100ల మంది సేవ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే నిజంగా మనం చెప్పుకోవాలంటే బాబా యొక్క సమానతత్వము, బాబా యొక్క సర్వాంతరతత్వము, బాబా యొక్క ప్రేమతత్వం మనకి ఈయన ద్వారా మనకు తెలుస్తుంది.
బాబావారు ఇందాక మనం చెప్పుకున్నాం చేయిబెట్టారనే చెప్పుకున్నాం. ఆ బాబావారు చేయిబెట్టినప్పుడు కాలిందమ్మ, కాలితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముంబై నుంచి డాక్టర్ గారు పిలిపించారు. ఆ డాక్టర్ గారిని పిలిపిస్తే ఆ డాక్టర్ గారు వచ్చేసి కొంచెం చూపియ్యా దీనికి నేను మందు వాడతాను అనేసి అన్నారు. అప్పుడు బాబావారు వద్దు అనేసి అన్నారు, కాదు అనేసి మళ్ళీ అడిగితే ఒప్పుకోలేదు. దాని తర్వాత బాగోజీ సిండే సేవ చేశాడమ్మ, దాన్ని మళ్ళీ మనం చెప్పుకుందాం. కాల్ తీసుకురాదు మాట్లాడుకుందాం. హలో, హలో, సాయిరామండి. సాయిరామ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు సాయిబాబా భక్తులేనా అండి? ఓకే అండి, మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. ఇది సెప్టెంబర్ 10వ తారీఖు వరకు నామస్మరణ జరుగుతూనే ఉంటుందండి. ఈ నామస్మరణ జరిగిన తర్వాత సిరిడిలో ఈ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. అక్కడికి వచ్చేటువంటి భక్తులందరికి కూడా మనం చేసినటువంటి నామంతో చేసినటువంటి వాటిని ప్రసాదంగా ఏర్పాటు చేసి అన్న ప్రసాదంగా ఏర్పాటు చేయబోతున్నాం అండి. చెప్పండి. ఈ బాగోజీ సిండే బాబావారు అప్పుడు చెప్తారనమాట, అయ్యా నాకు వద్దంటాడు. సరే ఆ డాక్టర్ గారు పాపం పెట్టి తీసుకొచ్చాడు, ఏమాత్రం కూడా విప్పదీయలేదు. దాని అంతటికి అదే ఆయన పంపించేశారు బాగోజీ. ఇక దగ్గర ఉన్నటువంటి బాగోజీ సిండే ఆయన చాలా కుష్ఠిరోగమ్మ. ఆ కుష్ఠిరోగ అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి కాలంలో దగ్గరికి తీసుకోవడం చాలా ఇదమ్మ. మనము చిన్న వాసన వస్తేనే ముక్కు మూసుకుంటాం. అలాంటిది అతనికి పాపం పూర్వజన్మ సంస్కారం కానివ్వండి ఏ సంస్కారం కానివ్వండి, అతనికి అనారోగ్యంతో ఉన్నాడు, కుష్ఠరోగంతో ఉన్నాడు. ఒక పక్క చీము రక్తం గారుతూ ఉంది, ఒక పక్క వేళ్ళన్నీ కింద పడిపోయేటట్లుగా ఉన్నాయి. అటువంటి అతని బాబా దగ్గర సేవ చేశాడు. ఆ ఎందుకు చేయించుకున్నాడంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి, బాబా దేహ పోషణ అనేటువంటిది చూడలేదు, ఆయన సేవాతత్వాన్ని చూశాడు. ఇక్కడ మనం తెలుసుకొని ఆ సేవాతత్వాన్ని మళ్ళీ మనం చెప్పుకుందాం. కాల్ తీసుకొని మాట్లాడుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు సుధా అండి, హైదరాబాద్ నుంచి అండి. ఓకే అమ్మా, మీరు సాయిబాబా భక్తులేనా? అవునండి, చాలా అండి. ఓకే అమ్మా, మాట్లాడండి గురువు గారు. గురుగారు, సాయిరామ్ అండి. సాయిరామ్ అండి గురుగారు. సాయిరామ్ చెప్పమ్మా. అది లక్షది చెప్తున్నారు కదండి, లక్షనామాది. అవునమ్మా. అంటే గోధుమ బియ్యం కూడా? లేదమ్మా, బియ్యమైనా సరే గోధుమలైనా సరే జపమాలవుతాయినా సరే ఈ మూడిట్లో మీ ఇష్టం వచ్చిన దానితో. గోధుమలు అయితే ఒక 4 కేజీలు తీసుకోండి, సుమారుగా 1 లక్ష ఉంటాయి. ఒక్కొక్క బియ్యపు గింజను ఓం శ్రీ సాయినాథాయ నమః అని బాబావారి పాదాలంత ఉంచండి, లేదా ఒక ప్లేట్లో తీసివేయండి. ఆ విధంగా మీకు 1/4 గంట కానీ 1/2 గంట కానీ ఆ నామం చేసిన తర్వాత ప్రతిరోజు కూడా ఆ విధంగా చేయండి. సెప్టెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఈ నామస్మరణ జరుగుతూ ఉంటుందమ్మా. సెప్టెంబర్ 10వ తారీఖు వరకు చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు కనబడేటువంటి స్క్రీన్ మీద కనబడేటువంటి నెంబర్లు రాసుకొని ఆ తర్వాత మీరు చెయ్యండమ్మా. ఇక్కడ సేవకులు ఉంటారమ్మా, వాళ్ళు వచ్చేసేసి సిరిడిలో జరిగేటువంటి కార్యక్రమాలు మీకు తెలియజేసి వాటిని యజ్ఞ ప్రసాదంగా ఏర్పాటు చేస్తారమ్మా. ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే లక్షనామం స్మరణ చేస్తారో వాళ్ళ పేరు రాసుకొని చివరికి వాళ్ళు ఉన్నటువంటి సేవకులైన వారి ద్వారా మీకు ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది తల్లి. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో మేడం. హలో సాయిరామ్ అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అమ్మా, మీరు సాయిబాబా భక్తులేనా? మాట్లాడండి గురువు గారితో. టీవీ చూస్తూ మాట్లాడద్దు, నాకు వినిపిస్తున్నాయి. మీ టీవీ వాళ్ళని తగ్గించి గురువు గారితో మాట్లాడండి. సాయిరామ్ చెప్పండి. వస్తుందండి. మీరు అన్న ప్రశ్న అర్థం కాలేదు. గురు పౌర్ణమి ఉంటే చెప్పండి. అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు బాబా గురించి అడిగితే చెప్తారు మరి గురువు గారు. గురు పౌర్ణమి రోజు ఇక్కడ మా ఫ్రెండ్స్ మా దగ్గర గుడి గారు గుడి మందిరం నిర్మించారు ఇక్కడ. అయితే గురు పౌర్ణమి పూజలు సపరేట్ గా, అంటే గురువారం ఆ రోజు ఏం పూజలు గురించి. సరే సరే సరే, చెప్తా వినండి. మీరు బాబా గుడి కడుతున్నా ఉన్నారు, చాలా సంతోషం అండి.
మీ గ్రామం ఎంతో పుణ్యం చేసుకుని ఉన్నది అని ముందు మీరు భావించండి. అలాగే గురు పౌర్ణమి నాడు ఏం చేయాలంటే గురువు దగ్గర జీవించి గురు సేవ చేసినటువంటి వారు బాబా వారే కావచ్చు లేకపోతే ఎవరైనా మహాత్ములు మహనీయులు కావచ్చు, వారి యొక్క సన్నిధానంలో సేవ చేసి వారి యొక్క ఉపదేశానుసారంగా మన జీవితం ధన్యమైనందుకు, మన జీవితం బాగుపడ్డందుకు, మన దోషాలన్నీ కూడా నివారణ చేసినందుకు ఆ వేదవ్యాసుల మహానుభావుడు ద్వారా గురు పౌర్ణమి నాడు వేదవ్యాస పౌర్ణమి అనే పేరుతో మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటామండి. ఎవరైతే సాధకుడు శిష్యుడు గురువుకు సేవ చేసి ఉన్నారో అటువంటి శిష్యులు కానీ భక్తులు కానీ అయినటువంటి వాళ్ళు గురు సన్నిధానంలోకి వెళ్ళి ఆయనే సాక్షాత్ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని నమస్కారం చేసుకొని ఆయన చెప్పినవన్నీ కూడా మనం ఒకసారి విన్నవించుకొని ఆయనకి కృతజ్ఞత తెలపడమే నిజమైనటువంటి గురు పౌర్ణమి. ఆ గురు పౌర్ణమి గ్రామంలో చేసుకోండి. ఆ బాబావారు చెప్పిన మాటలు మనం ఆచరించండి. దాని ద్వారా మీ గ్రామము మీరందరూ కూడా బాగా ఉండాలని తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా మీ గ్రామంలో అందరూ కూడా ఈ లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞంలో పాల్గొనండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక కేజీ బియ్యం తీసుకొని నామస్మరణ చేయండి, లేదా జపమాలతో చేయండి, లేదా గోధుమలతో చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఒక లక్ష నామాన్ని మీ గృహంలో చేయండి. ఇది శతాబ్ది ఆరాధన మహోత్సవాలు, మళ్ళీ మనకు రావాలంటే రావు కావున తప్పకుండా మీరందరూ చేయండి. చేస్తూ మీ బంధువుల చేత కానీ, మీ ఫ్రెండ్స్ చేత కానీ, లేకపోతే మీ స్నేహితుల చేత కానీ, లేకపోతే మీ పట్టణాలు అందరి చేత కూడా ఈ విషయాన్ని తెలియపరిచి మీరు దీన్ని భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని, బాబా వారి యొక్క అనుగ్రహాన్ని, గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓకే గురువు గారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో సాయిరామ్ అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీరు టీవీ చూస్తే మాట్లాడొద్దమ్మా, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, లైన్ కట్ అయిపోతుంది, దయచేసి పక్కకు వచ్చి మాట్లాడండి. సాయిరామ్ చెప్పండి. డిస్ట్రిక్ట్ నక్పిల్ మండలం వేంపాడు గ్రామం అండి. మంచిదమ్మా. అది మీరు చెప్పిన ప్రకారం బుధవారం దశమి రోజుని మొదలు పెట్టామండి బియ్యం నామంతో. మంచిదమ్మా, మంచిదమ్మా. సాయిరామ్, సరే మళ్ళా మీ యజ్ఞంలో పాల్గొనడానికి అది రిజర్వేషన్ కోసం ఫోన్ చేసి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు ఫోన్ చేసి కనుక్కోండి. హలో, కట్ అయిపోయింది, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో నమస్తే అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే, గురువు గారితో మాట్లాడదామని కాల్ చేస్తాను. మాట్లాడమ్మా. ఏం లేదండి, టీవీ పెట్టేసరికి లైవ్ వస్తుంది. బాబా అంటే ఫస్ట్ నుంచి చాలా అభిప్రాయం బాగుంది. మా బాబు కూడా బాబా దైవాలయ పుట్టాడు అనుకుంటాం మేము. చెప్పండి. అదే ఇప్పుడు ఆ లైవ్ లో చూస్తున్నాం కదా, బియ్యంతో అంటున్నారు, బియ్యం ఏం చేయాలండి మరి? బియ్యం అంటే చాలా రకాలు ఉంటాయి, వాటిల్లో మంచి బియ్యం తీసుకోండమ్మా. 10 మందికి అన్నదానానికి ఉపయోగపడే కాబట్టి ఆ కేజీ బియ్యాన్ని తీసుకొని ఒక్కొక్క గింజను ఓం శ్రీ సాయినాథాయ నమః అని స్మరణ చేయండమ్మా. దాని ద్వారా భక్తులకి మనం అన్నదానం ఏర్పాటు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి మంచి బియ్యం తీసుకొని మీరు చేయండి అనేసి తెలియజేస్తున్నామమ్మా. కాబట్టి అలాగనే భక్తులందరూ కూడా ఈ యొక్క లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని, అలాగనే సిరిడిలో జరిగేటువంటి కార్యక్రమానికి సేవ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ముందుగా కనుక తెలియజేసినట్లయితే వాళ్ళు అక్కడ ఉండటానికి అక్కడ భోజన వసతులు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఉన్నట్లయితే ఇప్పటి నుంచే మీరు ఫోన్ చేసి కనుక్కోండి అమ్మ, ఎంతమంది వస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటారనేసి ఒకసారి. ఈ పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వచ్చే వాళ్ళకి మాత్రమేనమ్మా, అది ముందుగా తెలియజేసి వారిని సంప్రదించి మీకు ఎన్ని రోజులు చేయాలనే విషయాన్ని వాళ్ళు తెలిస్తే మీకు ముందుగా అక్కడ వసతులు ఏర్పాటు చేస్తారమ్మా. కాబట్టి లక్ష కోట్ల సాయనామ జపయజ్ఞంలో అనేక మంది భక్తులు పాల్గొంటున్నారమ్మా, మీరు కూడా పాల్గొని మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరి చేత నామస్మరణ చేయండి అని తెలియజేస్తూ ఈ లక్ష కోట్ల సాయినామ జపయజ్ఞంలో ఈ యొక్క సాయి జీవనోపాధి అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
ప్రతి గ్రామము నుండి కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఉద్యోగం లేనటువంటి వారికి, అంటే పదో తరగతి చదివి ఆ పైన చదివినటువంటి వాళ్ళందరికీ కూడా, బీటెక్ కానీ లేకపోతే బీఈడి కానీ లేకపోతే టీటీసీ చేసిన వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి మీరు మీ గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా తెలియజేయండి, సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని. ఈ సాయి జీవనోపాధిలో పాల్గొనేసి మీరు సాయి సేవ చేసుకున్నట్లు ఉంటుంది, మరియు ఇతరులు వచ్చే సాయినామాన్ని స్మరణ చేయించినట్టు ఉంటుంది. అలాగని ఇద్దరికీ కూడా, చేసిన వారికి చేయించిన వారికి ఇద్దరికీ కూడా బాబా వారి అనుగ్రహం మనం కలిగింపజేసిన వాళ్ళం అవుతాం. అలాగనే ఎక్కడైతే ఈ బాబా నామస్మరణ జరుగుతుందో, ఏ ప్రదేశంలో అయితే జరుగుతుందో, ఆ ప్రదేశం పుణ్య ప్రదేశం అవుతుంది, ఆ ప్రదేశం పాడి పంటలతో సమృద్ధిగా ఉంటాయి అనేసి మనం చూసాం. ఈ విధంగా 2007లో 1108 హోమగుండాలతో పరమాత్మ ప్రణవేద్యం అని పెట్టామమ్మా. ఇప్పటికీ కూడా ఆ గ్రామం ఎలా ఉందంటే పాడి పంటలతో సమతుల్యంగా జీవిస్తూ ఉన్నది. కాబట్టి ఎక్కడైతే ప్రేమతో శ్రద్ధతో యజ్ఞం చేస్తారో, ఎవరైనా సరే యజ్ఞం చేస్తారో, ఆ యజ్ఞం చేసినటువంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పాడి పంటలతో సమృద్ధిగా జీవిస్తున్నారమ్మా. కాబట్టి ఈ యజ్ఞంలో మీరు అందరూ పాల్గొనండి. మీ గ్రామం బాగుండాలని, రాష్ట్రము బాగుండాలని, దేశము బాగుండాలని, విశ్వవ్యాప్తం కూడా బాగుండాలనేసి ఈ 100 కోట్ల సాయినామ జపజ్ఞం ఏర్పాటు చేశాం. మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సాయినామాన్ని స్మరణ చేసి మీరందరూ కూడా పుణ్యాత్ములు కావాలనేసి మేము ఈ 100 కోట్ల సాయినామ జపజ్ఞం పరబ్రహ్మాచార్యుల ట్రస్ట్ ద్వారా తెలియజేస్తున్నామమ్మా. ఓకే గురుగారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, లైన్ కట్ అయింది, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో సాయిరామ్ అమ్మ, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాల అండి, హిందూ బాల, నేను అత్తిపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. సాయిబాబా భక్తులేనమ్మా మీరు? అవునండి. మాట్లాడండి గురువు గారు. హలో సాయిరామ్, చెప్పమ్మా. నమస్తే అండి గురువు గారు. అది నేను ఇవాళ చూస్తున్నాను, యాక్చువల్ గా ఇది రిజిస్టర్ చేసుకోవాలండి పేరు. మంచి, అవునమ్మా చేసుకోవాలమ్మా. ఓకే, అయితే మేము ముందుగా వస్తే షిరిడీకి అక్కడ మరి బియ్యం అది ఇవ్వడానికి అవుతుందండి? అంటే సెప్టెంబర్ 10వ తారీఖు మీ దగ్గరకు వస్తారు. మా 10వ తారీఖు దాటిన తర్వాత మీ గ్రామానికి, మీరు ఫోన్ చేసిన తర్వాత మీ గ్రామానికి, మీ ఇంటి దగ్గరకు వస్తారమ్మా. ఈ ఒక వాళ్ళకి ఈ 100 కోట్ల సాయినామ జపజ్ఞం అని ఒక ఐడి కార్డు ఇస్తామమ్మా. వాళ్ళు మాత్రం మీ దగ్గరకు వస్తారమ్మా. వాళ్ళకి ఇచ్చినట్లయితే ముందుగానే షిరిడీకి జరుపుతాం. మీరు ఎప్పుడో ముందు వచ్చారనుకోండి, అప్పుడప్పుడు వచ్చారనుకోండి, అవి ఉపయోగపడం మనకి. మీరు వచ్చినవన్నీ కూడా శుభ్రం చేయాలమ్మా వాటిని. ఆ శుభ్రం చేసి మనం యజ్ఞానికి ఉపయోగించాలి. అందుకని ముందుగానే ఒక 15-20 రోజులు ముందుగానే అక్కడ తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి మీరు 10వ తారీఖు దాటిన తర్వాత ఆ నామం చేసినటువంటి బియ్యాన్ని మీరు ఇవ్వండమ్మా. ఏదైనా మీకు సలహా కానీ లేకపోతే సహాయం కానీ లేకపోతే ఏ విధమైనా సరే షిరిడీలో మీరు ఉండటానికి, ఆ యజ్ఞం జరిగే సమయంలో మీరు ఉండటానికి, సేవ చేసుకోవటానికి, అంటే 10 మంది కలిసి కానీ లేకపోతే 4-5 కలిసి కానీ 2 రోజులు మేము అక్కడ సేవ చేసుకుంటామన్నట్లయితే ఇప్పటి నుంచే మీరు ఫోన్ చేసేసి ఆ కార్యక్రమంలో మీరు ఏర్పాటు చేసుకోవచ్చమ్మా. అలాగే ఉండటానికి ముందుగా చర్యలు చేస్తే వసతి ఏర్పాటు చేస్తారు, భోజనాలు కూడా ఏర్పాటు చేస్తారమ్మా. ఇటువంటి అవకాశాన్ని పరమేశ్వరుడైనటువంటి సాయినాథుడు మనందరికి కూడా అనుగ్రహించాడు. దీని అందరూ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకోండి అనేసి మరొకసారి తెలియజేస్తున్నాం. పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ గురించి ఒకసారి తెలియజేయ. పరబ్రహ్మ చారిటబుల్ ట్రస్ట్ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో, పరమేశ్వరుడి సాయినాథుని యొక్క ఆశీర్వాదంతో 100 కోట్ల సాయినామ జపయజ్ఞం పోయిన విజయదశమి, అంటే 30/9/2017 మొదలయ్యి రేపు 18/10/2018 వరకు కూడా నిరంతరాయంగా అన్ని గ్రామాలలో, అన్ని రాష్ట్రాలు కూడా జరుగుతుందండి ఈ సాయినామం. ఈ సాయినామంలో ప్రతి కుటుంబంలో కూడా సాయినామ స్మరణ చేయాలని, అలాగని ఇది ప్రపంచమంతా కూడా బాగా ఉండాలని, ప్రతి గ్రామం బాగా ఉండాలనేసి, ప్రతి జీవి బాగా ఉండాలనేసి, ప్రతి ఒక్కరూ బాగా ఉండాలనేసి, సర్వజీవ శ్రేయస్సు సర్వలోక శాంతి అనేటువంటి నామంతో 100 కోట్ల సాయినామ జపయజ్ఞాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ 100 కోట్ల సాయినామ జపయజ్ఞంలో అందరూ కూడా, కుల మత భేదం లేదండి, చిన్న పెద్ద అనేటువంటి ఏమీ లేదు. బియ్యంతో కానీ, గోధుమలతో కానీ, జపమాలతో కానీ ఈరోజు నుంచి ప్రారంభమయ్యి మళ్ళీ 10వ తారీఖు వరకు నామస్మరణ చేసి చేసిన తర్వాత మనకి ఇప్పుడు కనబడుతున్నటువంటి స్క్రీన్ మీద కనబడుతుంటే ఆ నెంబర్లకు కనుక ఫోన్ చేస్తే మీ సన్నిధానానికి సేవకులు వస్తారమ్మా. దాని ద్వారా తీసుకుని వెళ్ళేసేసి షిరిడీలో జరిగేటువంటి కార్యక్రమంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఆ అన్నదానం అయిపోయిన తర్వాత, అంటే ఆ యజ్ఞం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే 100 నామాన్ని స్మరణ చేస్తారో
వారికి యజ్ఞ ప్రసాదంగా మళ్ళీ మనం పంపించడం జరుగుతుంది. అంటే ఎవరైనా సరే చేయనియండి, వాళ్ళకి తప్పనిసరిగా బాబా వారి ఆశీర్వాదంతో యజ్ఞ ప్రసాదం వారి కుటుంబానికి చేరుతుంది. ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం అండి, చాలా రిస్క్తో చేసినటువంటి పని. ఆయన భగవంతుడు మనకి ఇచ్చినందుకు భగవంతుడి శతకోటి వందనాలు మనం చేసుకోవాలమ్మ. కాబట్టి అందరూ కూడా ఈ నామస్మరణ చేయండి. చివరిగా ఒకసారి జీవనోపాధి చెప్తాను. పదో తరగతి చదివి ఆ పైన చదివినటువంటి వాళ్ళందరికీ కూడా సాయి జీవనోపాధిలో అందరూ పాల్గొనండి. ప్రతి గ్రామం నుండి, చిన్న గ్రామం నుండి, పల్లెటూరు నుండి, పట్టణం నుండి, సిటీ నుండి, అన్ని గ్రామాలందరికీ కూడా ఆహ్వానం పలుకుతుంది. ఈ యొక్క సాయి జీవనోపాధి అనేటువంటిది భారతదేశంలో వాళ్ళకి మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ ఎవరైనా సరే చేయవచ్చు. అలాగే మిగతా వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే సేవ చేసే ఉంటామనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతుందండి. ఇది పరబ్రహ్మచారిటబుల్ ట్రస్ట్ వారు సాయి జీవనోపాధి అనేటువంటి కార్యక్రమంతో అటు భక్తిని, ఇటు ముక్తిని, ఇటు ఉద్యోగాన్ని కూడా కల్పింపజేస్తుంది. ఏకైకమైనటువంటి ప్రపంచంలోకెల్లా మొట్టమొదటి బాబావారి లక్ష కోట్ల సాయినామ జప యజ్ఞాన్ని పరబ్రహ్మచారి ట్రస్ట్ వారు ఏర్పరిచారమ్మ. ఇది ఆ భగవంతుడు మనందరికి ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చేసుకున్నాం. ఓకే గురుగారు, ఓకే గురుగారు బాబా గురించి చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు. చూసారు కదండి, లక్ష కోట్ల సాయినామ జప యజ్ఞం కార్యక్రమం. రేపు ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.